Bunda mau berikan ini saya. Bunda nabi itu bunda jangan terlalu bukan apa hati bunda bukan kita dalam percaya bunda bunda lagi ini ramu ini bunda masa lagi dari kami dari kita muncul jangan berhenti dari kita bunda kita dalam bunda 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 అందువల్ల ఆ ఆలయ సంస్కృతిని
పునరుద్ధరించుకోవాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మనకు ఉన్నది. దానికి ఈ అయోధ్య పునఃప్రతిష్ట అంటే మంచి ముహూర్తం ఉండదు. అలా ఎందుకు ఈ ఆలయం నిర్మాణం అంటే, మనం ఆలయానికి పోయినప్పుడల్లా శ్రీరామచంద్రుడు మనకు నిప్పినటువంటి ఆదర్శం మనకు గుర్తుకొస్తుంది. అంటే ఒక మంచి కొడుకు, ఒక మంచి అన్నతమ్ముడు, ఒక మంచి వివాహ వ్యవస్థ, ఒక మంచి రాజరికము ఎలా ఉండాలి అని మనకు ప్రతి క్షణం గుర్తు చేయడానికైనా మనం ప్రతి ఊరు వాడలో ఈ శ్రీరామ మందిరాలను పునర్నిర్మించుకోవాలని మన భక్త జనాభాలందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా కేవలం ఊళ్ళల్లో ఆలయాలే కాకుండా ప్రతి ఇల్లు కూడా ఒక అయోధ్య అయ్యి ప్రతి ఇంట్లో కూడా శ్రీరామ అర్చన ప్రతిరోజు జరగాలి. అంతేకాకుండా ప్రతి ఇంట్లోనే కాకుండా ప్రతి మనిషి శరీరంలో దేహం దేవాలయ ప్రోక్తం జీవోదేవ సనాతన చదే అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన చింతయ్యేది అన్నారు. అంటే మన శరీరమే దేవాలయం అనుకుని మనకు వస్తున్నటువంటి కావాలన్నిటితో కూడా ఆ స్వామిని అర్చన చేస్తూ ఒక అద్వైతమైనటువంటి ఆనందాన్ని పొందగలిగేటువంటి ఇది కూడా మనం అందుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రకంగా ఆలయ వ్యవస్థ అనేది మన వైదిక సంప్రదాయంలో ఒక అభిన్నమైనటువంటి అర్థం. దీన్ని మనం పునరుద్ధరించుకోవాలి, పరిరక్షించుకోవాలి అని అందరికీ భక్త జన వాళ్ళందరికీ పిలుపునిస్తూ, ఈ గొప్ప సంఘటనలో నాకు ఈ పాల్గొనేటువంటి భాగ్యం కల్పించినటువంటి విహెచ్కి వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు సమర్పిస్తూ నేను ప్రశ్నిస్తున్నాను.